రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చందు అనే యువకుడు తన 3D ఆర్ట్స్తో సర్కారు పాఠశాలలను రైలు బండి, మెట్రో బస్సు, ఆర్టీసీ బస్సు, హెలికాప్టర్ రూపాల్లో తీర్చిదిద్దడంతో స్కూలుకు వెళ్లేందుకు మారం చేసే విద్యార్థులే ఆ చిత్రాలను చూసి ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపుతూ స్కూల్కు వచ్చేందుకు న్యూ తెలంగాణ ట్రస్ట్ సాంకేతరావు మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారికి మేము మా పాఠశాల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా పాఠశాలను ఇంతగానో తీర్చిదిద్దినందుకు వారికి మరియు ఆ పేరెంట్స్ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ప్రతి పాఠశాల కూడా దాదాపు సాధ్యమైనంత వరకు ప్రతి పాఠశాలను కూడా ఒక ఇలాంటి అలంకరణతోటి అంటే పిల్లలు పాఠశాలకు ఉదయం లేవగానే పాఠశాలకు వెళ్ళాలి అనేటువంటి ఉత్సాహం కలిగే విధంగా ఈ తరగతి గదులను తీర్చిదిద్దడం జరిగింది. దీని ద్వారా జాయ్ఫుల్గా విద్య నేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు రెగ్యులర్గా పనికి వచ్చే విధంగా ఈ పెయింటింగ్ అనేది చాలా ఆకర్షణీయంగా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి సహకరించినటువంటి సాంకేతిక సార్ గారికి మరియు మన కాన్స్టెన్స్ ఎమ్మెల్యే తారక రామారావు గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సర్కారు పాఠశాల వాల్స్పై తరగతి గదుల్లో వేసిన 3D ఆర్ట్స్తో ప్రత్యేక ఆకర్షణగా కన్విన్స్ చేస్తున్నాయి, చూపరులను విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయని ఉపాధ్యాయులు సైతం చెప్తున్నారు. విద్యార్థులు తాము స్కూల్కు వెళ్లేందుకు మరింత ఆసక్తిగా వస్తున్నామని వారే స్వయంగా చెప్తున్నారు. ఐఎమ్ స్టడీంగ్ థర్డ్ క్లాస్ ఇక్కడ ప్రైమరీ స్కూల్ మూడు హై స్కూల్లో బాగా చెప్తున్నారు. ఇక్కడ మేము స్కూల్కి వస్తుండగా మస్తు అనిపిస్తుంది. ఇక్కడ అనే బస్సులకి వెళ్తాం కదా అలానే ఇట్లా మేము రియల్ బస్సులకి వెళ్ళినట్టే అనిపిస్తుంది అంతనే చెప్తారు. ఇక్కడ మేము పెయింటింగ్ బాగేస్తారు వాళ్ళు కేటీఆర్ వేసినందుకు థ్యాంక్ యూ. హెలికాప్టర్ రైలు బండి ఆర్టీ బస్సుల దృశ్యాలు నిజంగానే ఆర్టీసీ బస్సును హెలికాప్టర్లో ఎక్కినట్టు రైలు బండిని ఎక్కినట్టు విద్యార్థులు ఫీల్ అవుతున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు.